వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్కి సంబంధించి బిఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ వీడియో అనేది మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నేను చెప్పాలి అని అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో కూడా అన్ని వాటికి సంబంధించి చెప్పాను డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ కేఎన్ఆర్ హెచ్ఎస్ స్విమ్స్ వీటన్నిటికి సంబంధించి కూడా సో ఈరోజైతే నిమ్స్కి సంబంధించి చెప్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకమిక్ ఇయర్కి సంబంధించి ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో సో ఈ ఇక్క కోర్సెస్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ అనేది మీకు డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఫస్ట్ మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది నిమ్స్ వల్ల అఫీషియల్గా రిలీజ్ చేస్తారు అది రిలీజ్ చేసినప్పుడు కూడా వీడియో అయితే చేస్తాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది వీడియో కూడా చేశాను ప్లేలిస్ట్లో చూడండి అండ్ ఫస్ట్ మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చే రిలీజ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఓకే దాని తర్వాత మీకు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఓకే ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి యొక్క నేమ్స్ అయితే ఉంటాయో సో వాళ్ళ యొక్క నేమ్స్ అనేవి ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా ఉంటాయి సో ఇది చాలామందికి ఉన్న డౌట్ అండ్ దానికి సంబంధించి కూడా కంప్లీట్ వీడియో చేశాను చూడండి అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి యొక్క నేమ్స్ అయితే ఉంటాయో సో వాళ్ళకి తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు ఓకే కౌన్సిలింగ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరుగుతుంది అడ్రస్ ఏంటి సో అవన్నీ కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు అక్కడ సో దీనికి కౌన్సిలింగ్ మాత్రం మీరు డైరెక్ట్ నిమ్స్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఓకే మీరు గో టు కౌన్సిలింగ్ మీరు కౌన్సిలింగ్కి అయితే వెళ్తారు తర్వాత మీరు ఫీజు అనేది పే చేయాలి అండ్ దాని తర్వాత మీకు సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి దాని తర్వాత మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇది నిమ్స్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ సో అందుకే కొంచెం వేరియేషన్ ఉంటుంది మనకి కేఎన్ఆర్హెచ్ఎస్కి నిమ్స్కి అని చెప్పి అన్నాను కదా సో ఇదే అనమాట వేరియేషన్ దీనికి ఏంటంటే కౌన్సిలింగ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు కానీ కేఎన్ఆర్హెచ్ఎస్కి అయితే వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేసి ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకుని కాలేజ్కి రమ్మంటారు సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మీకు కూడా తెలుస్తుంది దాని ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో కాబట్టి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మనకి ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్కి సంబంధించి ఇక్కడ నాట్ సబ్స్క్రైబర్స్ చూడండి అండి సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఉన్నారు సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సపోర్ట్ అయితే నాకు తెలియచేయండి అండ్ థ్యాంక్ యూ